హై డియర్స్, ఎవరైతే బ్యాంకింగ్ ఐబిపిఎస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం అనమాట. ఆల్రెడీ మనకు టైం అండ్ వర్క్ ఉంది, ఇట్లాంటి కాన్సెప్ట్ చాలా ఉన్నాయి. బట్ క్వశ్చన్ మీకు శాంపిల్ లాగా ఉంటుందని చెప్పడం. ఇంకోటి ఏంటంటే ఎస్ఎస్సీజిఎల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈవినింగ్ 8 to 10 మన గూగుల్ మీట్ క్లాస్ ఉంటుంది, అది మిస్ అవ్వకండి. మా ఆల్రెడీ మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్ షేర్ చేశాను కదా, వాటి అన్నింటినీ ఒకసారి సాల్వ్ చేశారు కాబట్టి నాకు ఒకసారి టిక్ చేసి, ఆ టిక్ చేసిన ఒకసారి వాట్సాప్ పెట్టండి నాకు. సో దాన్ని బట్టి మీకు ఏ క్వశ్చన్ పైన బాగా ఫోకస్ చేయాలి తెలుస్తుంది. బట్ గూగుల్ మీట్ అందరూ వస్తే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది, ఓకేనా? ఇది ఎస్ఎస్సీజిఎల్ బ్యాచ్ ఎస్పెషల్లీ, రైట్? ఎనీవే, ఇప్పుడు ఐబిపిఎస్ మనకు బ్యాంకింగ్ బ్యాచ్ వాళ్ళు, బ్యాంకింగ్ బ్యాచ్ వాళ్ళకి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. బ్యాంకింగ్ బ్యాచ్ అని కదా అందరికి, ఇంకా అందరికి రిలేటెడ్ ఉంటుందండి క్వశ్చన్, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మా ఏ మ్యాన్ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఏ ఉమెన్, అండ్ చైల్డ్ ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ దాన్ ఏ ఉమెన్. 35 men, 5 women, and 4 children వర్క్ ఫర్ 7 days టు కంప్లీట్ ఏ జాబ్. హౌ మెనీ డేస్ విల్ 2 men, 7 women, and 3 children టేక్ టు కంప్లీట్ ద సేమ్ జాబ్. ఎస్, నైస్ క్వశ్చన్ మా. ఇక్కడ ఎఫిషియన్సీ యొక్క కంపారిజన్ ఇచ్చాడు మా, అంటే మ్యాన్ ఉమెన్ చిల్డ్రన్, అంటే పురుషుడు స్త్రీ అండ్ ఒక చిన్న పాప అనుకుందాం, కొడుకు అనుకుందాం, వాళ్ళ ముగ్గురు యొక్క కంపారిజన్ రెడీగా ఉంది. ఎఫిషియన్సీ పర్సంటేజ్ ఇచ్చాడు, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళు వర్క్ చేసిన డేస్ కూడా ఇచ్చాడు. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఒక వర్క్ని 7 డేస్లో కంప్లీట్ చేశారంట. ముగ్గురు కలిసి అంటే 3 men, 5 women, 4 children కలిసి 7 డేస్లో చేశారు, మంచిది. అప్పుడు ఏం చెప్తున్నాడు, 2 men, 7 women, 3 children 8 డేస్లో చేస్తారు అన్నాడు. ఏం చెప్పాలంటే ఇది బేసిక్ అప్రోచ్, అంటే అప్టూట్ 1 పాయింట్ పోకపోతే చాలా పెద్ద స్టోరీ మా, అంత దూరం పోకండి, డైరెక్ట్ మనం లాజికల్ అప్రోచ్ వెళ్దాం. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను క్లియర్గా, ఎఫిషియన్సీ ఇంటూ డేస్ ఈక్వల్ టు ఎఫిషియన్సీ ఇంటూ డేస్. మ్యాన్ పవర్ ఇంటూ డేస్ అన్నా ఎఫిషియన్సీ ఇంటూ డేస్ సేమ్ కదా, అకార్డింగ్ టు రేషియో కాన్సెప్ట్. పెద్ద పెద్ద క్వశ్చన్స్ని అండ్ క్వశ్చన్ ఆరు క్వశ్చన్ కూడా డీల్ చేసాం మనం, అవునా కదా, ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇది కూడా అదే వేలో ప్రాక్టీ చెప్పేయచ్చు అమ్మా. అంటే నాకు తెలిసి 10 to 15 seconds మీరు ఆన్సర్ ఇవ్వచ్చు వాస్తవం చెప్పాలంటే, వితౌట్ పెన్ పేపర్ కూడా, జస్ట్ మల్టిపుల్సే ఉంటాయి కదా. సరే, మీ కంఫర్ట్ కోసం క్లియర్గా చెప్తా, ఓకే? మళ్ళీ చెప్తున్నాను, ఎస్ఎస్సీజిఎల్ బ్యాచ్ డిస్కౌంట్ క్లాస్ మిస్ అవ్వకండి. నేను ఇచ్చిన పీడిఎఫ్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేసి నాకు టిక్ పెట్టి వాట్సాప్ పెట్టండి, ఓకే? రైట్, లెట్స్ స్టార్ట్ దిస్ క్వశ్చన్ మా. ఇప్పుడు ఏ మ్యాన్ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్ దాన్ ఎ ఉమెన్, మంచిది. అండ్ చైల్డ్ ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ దాన్ ఎ ఉమెన్. అంటే ఇక్కడ ఉమెన్ అనే కాన్సెప్ట్ మ్యాన్కి అండ్ యాజ్ వెల్ యాజ్ చైల్డ్కి ఇచ్చాడు కదా, అంటే ఉమెనే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్? ఇక్కడ క్లియర్గా అవి రాసుకుందాం. మ్యాన్ పవర్ ఉంది, ఉమెన్ పవర్, అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్, ఈ ముగ్గురు ఉన్నారు కదా మా. దీంట్లో ఉమెన్ బేసిక్ పాయింట్ కాబట్టి మనం అనుకుంటాం, జనరల్గా మన ట్రెడిషనల్ అప్రోచ్ 100% అనుకుంటాం. ఎందుకంటే అకార్డింగ్ టు పర్సంటేజ్ అయితే 100% ఉంటాం, అకార్డింగ్ టు రేషియో కాన్సెప్ట్ అయితే ఏం చేస్తాం, 1 పార్ట్ తీసుకొని దానికి 2 పార్ట్స్ ఎక్కువ, 3 పార్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే ఉమెన్ 100% తీసుకున్నాం. అక్కడ మ్యాన్ స్టోరీ ఏంటి, ఏ మ్యాన్ ఈజ్ 40% మోర్ ఎఫిషియెంట్, అంటే లాజికల్గా మోర్ అన్నాడు, మోర్ అంటే ఎక్కువ, అంటే 40% ఎక్కువ, తెలుగులో చూడండి మాకు క్లియర్గా, 40% ఎక్కువ అంటే నా లాజికల్గా 140% అవుతాడు. ఎవరు, మ్యాన్. దెన్ వాట్ అబౌట్ చిల్డ్రన్, 40% లెస్ అంటే, అంటే లాజికల్గా 40% లేదు ఎవరికి, ఉమెన్కే కదా, అంటే 100 - 40 చేస్తే ఎంత, 60%. దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా, ఒక పురుషుడు 40% ఎక్కువ సామర్థ్యంతో ఉన్నాడు, ఒక బిడ్డ 40% తక్కువ సామర్థ్యం ఉంది, ఎవరితో కంపేర్ చేస్తే ఉమెన్తో కంపేర్ చేస్తే, మరి రేషియో వచ్చేస్తుంది డైరెక్ట్, మ్యాన్కి ఉమెన్కి చిల్డ్రన్కి రేషియో రెడీ ఉంది, రైట్? కట్ చేయండి, 20 టేబుల్ కట్ చేద్దాం డైరెక్ట్, 0 0s కట్, ఇవన్నీ చిన్నపిల్లలు చేస్తారు, మరి 20 టేబుల్ డైరెక్ట్ కట్ చేస్తే బెటర్ కదా, 2 7s, 2 5s, 2 3s, రైట్? ఒక మ్యాన్ పవర్ ఎంత, కెపాసిటీ ఎంత, 7 పార్ట్స్, ఒక ఉమెన్ కెపాసిటీ ఎంత, 5 పార్ట్స్, ఒక చిల్డ్రన్ కెపాసిటీ 3 పార్ట్స్. ఒక్క చిన్న లాజిక్ తెలిసింది అనుకోండి, ఏ క్వశ్చన్ అని ఈజీగా డీల్ చేయొచ్చు. ఎప్పుడైతే రేషియో వచ్చిందో దాన్ని బట్టి మనం రేషియోకి డేస్ మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకు వర్క్ వ్యాల్యూ కంప్లీట్ అవుతుంది, ఇది మనకున్న బేసిక్ ఐడియా, రైట్? సరే, మంచిది. ఇప్పుడు మ్యాన్ పవర్ ఉమెన్ పవర్ చిల్డ్రన్ పవర్ యొక్క ఎఫిషియన్సీ తెలిసింది కాబట్టి దీనికి ఒక లింక్ ఇచ్చాడు అమ్మా. ఏంటా లింక్, చాలా ఇంపార్టెంట్ లింక్ మా. 3 men, 5 women, 4 children, జాగ్రత్త. 3 men ఉన్నారు ఇక్కడ, మెన్ ఉమెన్, 3 men, 3 women, 3 men, 3 women, చూడండి క్లియర్గా, 3 men, 5 women, 5 women, తర్వాత ఎవరు, 4 children, 4 children. వీళ్ళంట ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తున్నారు, సింగిల్ స్టెప్ ఆన్సర్ యాక్చువల్ చెప్పాలంటే, నిజానికి ఇది పీవోలో వచ్చిన క్వశ్చన్ మా, సింగిల్ స్టెప్లో ఆన్సర్ చెప్పొచ్చు. ఎట్లా చూడండి, 3 men అంటే ఎవ్రీ మ్యాన్ కెపాసిటీ ఎంత, 7 3s, 21 కెపాసిటీ, వెరీ గుడ్. ఇన్ ద సేమ్ వే ఉమెన్ కెపాసిటీ 5 5s, 25 కెపాసిటీ, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మా. ఎవ్రీ చిల్డ్రన్ కెపాసిటీ 3 కాబట్టి 4 children అంటే ఎంత, 12 కెపాసిటీ, అసలు కన్ఫ్యూజన్ లేదు కదా. ఇంత కెపాసిటీతో కలిసి, ఇంత కెపాసిటీతో కలిసి ఎన్ని డేస్ వర్క్ చేశారంట, మొత్తం ఎన్ని డేస్ చేశారంట, 7 డేసా, ఎస్ 7 డేస్ చేశారంట, మంచిది.
ఇప్పుడు తనేం అడుగుతున్నాడు టూ మెన్ సెవెన్ ఉమెన్ త్రీ చిల్డ్రన్ కలిపి ఎన్ని డేస్ చేస్తారు సో నైస్ క్వశ్చన్ మా అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంది అఫ్ కోర్స్ 4.5 5.5 6.5 7 డేస్ అని ఇచ్చాడు నన్ ఆఫ్ దిస్ కూర్చోండి బ్యాంకింగ్ అంటే నన్ ఆఫ్ దిస్ కూడిస్తాడు మనం చేసిన కష్టపడి చేసిన క్వశ్చన్ అది కరెక్ట్ రాంగో తెలవాలంటే నన్ ఆఫ్ దిస్ దగ్గర ఆగిపోతుంది స్టోరీ ఎందుకంటే మిగతా ఇప్పుడు ఎస్ఎస్సీజీఎల్ తీసుకోండి స్టేట్ జాబ్స్ తీసుకోండి ఫోర్ ఆప్షన్స్ లాక్ చేస్తాడు కానీ ఇక్కడ మాత్రం కంపల్సరీ ఫోర్ ఆప్షన్స్ ఇస్తాడు ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు అప్పుడు మీరు చేసింది కరెక్టో రాదో కాదో తెలియాలనే సైకలాజికల్గా భయం క్రియేట్ అవుతుంది కదా ఏమో చేయదైతే చేసినాం కరెక్టో కాదని చెప్పేసి వచ్చేస్తారన్నట్టు అంత స్టోరీ అన్నట్టు సరే నో ప్రాబ్లం అలా ఫీ మళ్ళొకసారి 21 అంటే ఏంటి ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ మ్యాన్ 3 7 త్రీ 21 ఎవ్రీ ఉమెన్ 5 5 త్రీ 5 5 25 ఎవ్రీ చిల్డ్రన్ 3 3 4 12 ఇంతవరకు ఏం కన్ఫ్యూజన్ లేదు రైట్ ఇంత కెపాసిటీ మొత్తం కలిపి ఎన్ని డేస్ చేశారట మొబైల్ 7 డేస్ చేశారట అంటే 21 ప్లస్ 25 ప్లస్ 12 ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు కూడా మీరు ఇంకా 2 ప్లస్ 5 ప్లస్ 1 అట్లా కాదు రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకోవాలని చెప్పాను చాలాసార్లు చెప్పాను మా మీకు ఇగో 20 ప్లస్ 25 ఎంత ఇది 5 అనుకోండి మొత్తం 20 20 10 50 ఇంకా 1 ప్లస్ 5 ప్లస్ 2 ఇప్పుడు ఈజీ అవుతుంది అన్నట్టు సో లాజికల్ 8 58 కెపాసిటీతో రెడీ 58 కెపాసిటీతో అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి మా 58 కెపాసిటీతో ఎన్ని డేస్ చేశారు 7 డేస్ చేశారు రైట్ నాకు ఒక ఈక్వేషన్ కావాలి ఇప్పుడు ఎవరితో వర్క్ చేయమన్నాడు మరి సరే 58 కెపాసిటీ 7 డేస్ చేశారు అసలు బాధనే లేదు ఇప్పుడు ఎవరితో వర్క్ చేయాలట సో క్లియర్ రాసుకోండి ఇక్కడ టూ మెన్ అంట ఎస్ టూ మెన్ ఇది మన అవుట్పుట్ టూ మెన్ ప్లస్ 7 ఉమెన్ 7 ఉమెనా రైట్ అండ్ 3 చిల్డ్రన్ రైట్ ఇద్దరు పురుషులు 7 స్త్రీలు 3 పిల్లలు వీళ్ళందరూ కలిసి ఎన్ని డేస్ చేశారన్నాడు ఇద్దరు అందరు కలిసి చేయాలంటే మళ్ళీ 1/2 కాన్సెప్ట్కి వెళ్తే చాలా లాంగ్ స్టోరీ అవుతుంది మా ఓకే సింపుల్ టూ మెన్ కమాన్ 7 టూ 14 కెపాసిటీ ప్లస్ 7 5 35 కెపాసిటీ రైట్ తర్వాత 3 త్రీ 9 కెపాసిటీ ఇవన్నిటితో కలిపి ఎన్ని డేస్ చేశారని అడుగుతున్నాడు అంటే ఇవన్నిటితో కలిపితే 58 ఇంటూ 7 డేస్ అంట మరి ఇవన్నీ కలిపిన ఒకసారి మళ్ళీ రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకోండి లేకపోతే పని చేయండి ఇక్కడ నుంచి 5 తీసుకెళ్ళి దీంట్లో పడేయండి లేదా 1 తీసుకుపోయి దీంట్లో పడేయండి 9లోంచి 1 పడేస్తే ఇక్కడ 15 అయితే 15 ప్లస్ 35 సో 50 ప్లస్ 8 ఎస్ 58 మళ్ళీ 58 కెపాసిటీ వచ్చింది 58 కెపాసిటీ ఎన్ని డేస్ అయిపోయాయి ఇంకేం లేదు సింగిల్ స్టెప్ ఆన్సర్ 58 కెపాసిటీ 7 డేస్ చేశారు వాళ్ళు మరి ఇక్కడ 58 కెపాసిటీ కూడా ఆన్సర్ ఏంది 7 డేస్ వస్తాయి సో మేక్ ఇట్ సింపుల్ మా డోంట్ మేక్ ఇట్ యాజ్ కాంప్లికేట్ అంటే ఎంత ఈజీ చూడండి మా ఎప్పుడైతే రేషియో కాన్సెప్ట్ తెలిసిందో ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఈజీగా డీల్ చేయొచ్చు ఏది చైన్ రూల్లో టైమ్ అండ్ వర్క్లో ఉండే చైన్ రూల్ స్టోరీ ఇది రైట్ సో ఆర్ సమ్ ఉంది అండ్ సమ్ ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్లా రేషియోస్ ఎఫిషియన్సీ రేషియో ఇస్తాడు ఒక్కోసారి 2 times 3 times అంటాడు ఉమెన్ ఈజ్ 2 times ఆఫ్ మ్యాన్ మ్యాన్ ఈజ్ 2 times ఆఫ్ చిల్డ్రన్ అని చెప్పేసి ఇట్లా టైమ్స్ వాల్యూ కూడా ఇస్తాడు అట్లిచ్చిన మనం రేషియో కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం పెద్ద పెద్ద క్వశ్చన్ ఇదే డీల్ చేస్తాం రైట్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటా ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్ బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ ఎస్ఎస్సీజీఎల్ బ్యాచ్ అసలు మిస్ అవ్వకండి వాళ్ళ క్లాస్ అయితే డిస్కౌంట్స్ ఎస్పెషలీ ఎస్ఎస్సీజీఎల్ బ్యాచ్లో లింక్ వస్తుంది అయితే గూగుల్ మీట్ లింక్ వస్తుంది అక్కడ నుంచి మీరు వచ్చేయండి రైట్ సో నేను అట్టు మరి మళ్ళీ చెప్తున్న పీడిఎఫ్ ఇచ్చిన మీకు ఆ పీడిఎఫ్లో ఉండే క్వశ్చన్స్ అన్ని క్రాక్ చేసి ఒకసారి టిక్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ దాన్ని బట్టి మీకు నేను మంచి కంటెంట్ ఇవ్వగలుగుతాను ఓకే ఎనీవే ఆల్ ది బెస్ట్